నమస్తే, నేను మీ సతీష్. గడిచిన 5 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా విజయవాడ గుంటూరు జిల్లాలో వరద విభత్సం సృష్టిస్తూ ఉంది. ఇక ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా సహాయ చర్యలు అందించేటువంటి దాంట్లోనూ వాళ్ళని పునరావాస కేంద్రాలకి తరలించడంతో పాటుగా వారికి పూర్తిగా భరోసా ఇచ్చే దిశగా ముఖ్యమంత్రి మొదలు మంత్రులంతా కూడా ఆ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. ఇక ఎప్పటికప్పుడు మంత్రులైతే వీటిపైన ముఖ్యమంత్రితో స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కరూ దీనిపైన సమీక్షలు నిర్వహిస్తూ రిమోట్ ఏరియా వరకు కూడా సహాయక చర్యలను అయితే తీసుకెళ్తున్నారు. అయితే ఈ తరుణంలోనే వైసీపీ మాత్రం ప్రభుత్వం మీద విషం చిమ్మడమే పనిగా పెట్టుకుని ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందట్లేదు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి కుట్రలకైతే తెరలేపుతా ఉంది. మరి ఒక్కొక్కరుగా వైసీపీ నేతలు బయటకు వచ్చి చేస్తున్నటువంటి ప్రచారాలని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీడియా సంస్థ సాక్షి ఛానల్ కానీ వైసీపీలోని మాజీ మంత్రులు చేస్తున్నటువంటి ఈ ప్రచారాన్ని ఎలా చూస్తారు అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, గడిచిన 5 రోజులుగా ఒక బాధాకరమైనటువంటి విషయం, అక్కడ కూడా హృదయ విదారక ఘటనలు మనం చూస్తూ ఉన్నాం, వరదల్లో ప్రజలు చిక్కుకుపోవడం. అయితే ముఖ్యమంత్రి గారు దాదాపు రోజుకి 18 నుంచి 20 గంటల వరకు కూడా అక్కడే క్షేత్రస్థాయిలో ఉంటూ బోట్లలో లైఫ్ జాకెట్లు వేసుకుని తిరుగుతూ వాళ్ళకి ఎక్కడికక్కడ సహాయక చర్యలు అందించడంలో అధికారుల్ని పరుగులు పెట్టిస్తూ ఉంటే, ఈరోజున జగన్మోహన్ రెడ్డి కానీ ఆ సాక్షి మీడియా కానీ, ముఖ్యంగా నిన్న రోజా గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు అసలు ఏమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు, మంత్రులంతా కూడా విహారయాత్రలకు వెళ్ళిపోయారు, లోకేష్ గారు హైదరాబాద్లో ఉన్నారు అంటూ ఆవిడ చేసినటువంటి ఈ కామెంట్స్ మీద మీరు ఏం చెప్తారు? అంటే వాళ్ళకి మనం ఒక పదం వింటూ ఉంటామండి, యూజువల్గా పొలిటికల్ వల్చర్స్ అంటూ ఉంటారు, అంటే రాజకీయ రాబందులు అనమాట వీళ్ళందరూ. ఎందుకంటే ఇవాళ ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు మనం ప్రజలకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలి, వాళ్ళని ఎలా ఆదుకోవాలి అనేటువంటిది మాత్రమే మనం ఆలోచించాలి ఫస్ట్, మిగతా అవన్నీ సెకండరీ. అయితే ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే మాజీ మంత్రులు ఇవాళ రోజున బయటకు వచ్చి కనీస అవగాహన లేకుండా, మినిమం ఏమంటారంటే ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా మాట్లాడుతున్నారంటే నిజంగా నాకు ఇంక మరి వాళ్ళని ఏమనాలో కూడా అర్థం కాలేదు. వాళ్ళకి ఏమన్నా మరి సైకలాజికల్గా ఏమైనా డిజార్డర్స్ ఉన్నాయో నాకు అర్థం కాలేదు. రోజా విషయమే తీసుకుంటే అసలు ఈమె ఎక్కడుంది? మాజీ మంత్రే కదా, అవునా? రైట్. అసలు నువ్వెక్కడున్నావు అమ్మా? ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నావా, లేకపోతే చెన్నైలో ఉన్నావా, లేకపోతే ఇంకెక్కడన్నా ఉన్నావా? ఎందుకు ఇవాళ రోజున నువ్వు ఇంత విషయం చెబుతున్నావు? సరే, విషయమే చెబుతున్నావు, మరి కనీసం అది ఏమంటారంటే తెలుసుకున్నా మాట్లాడాలి కదా. బేసిక్గా లోకేష్ గారు హైదరాబాద్లో ఉన్నారా? లోకేష్ గారు మొదటి రోజు నుంచి నీళ్లల్లో ప్రజలకి సేవ చేసుకుంటూ ఇమ్మీడియట్గా ద వెరీ నెక్స్ట్ డే నుంచి కలెక్టరేట్లో అందరు అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళందరితోటి సమన్వయం చేసుకుంటూ హీఈస్ లీడింగ్ ది ఆపరేషన్స్, గ్రౌండ్ లెవెల్ ఆపరేషన్స్లో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికక్కడ చూస్తూ ఉన్నారు. అండ్ ది మొత్తం అఫీషియల్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్, దాన్నంతా లోకేష్ గారు ఇవాళ రోజు చూసుకుంటూ ఉన్నారు. సరే, వీళ్ళకి నాకు తెలిసి అంటే వీళ్ళకి సాక్షి తప్పించి ఇంకేమీ చూడరేమో వీళ్ళు, అదేమో అసత్యం తప్పించి వాళ్ళు ఇప్పుడు సత్యం చెప్పరాయా సాక్షిలో? వేరే ఛానల్లో, వేరే టీవీలో, వేరే పేపర్లో చూస్తే అర్థమయ్యేది వీళ్ళకి లోకేష్ గారు ఎక్కడున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు, మంత్రులు ఎక్కడున్నారు, మంత్రులు ఎక్కడున్నారో చెప్పమంటారా? ఇవాళ సవితమ్మ ఎక్కడున్నారు, అనితమ్మ ఎక్కడున్నారు, అచ్చెన్నాయుడు గారు ఎక్కడున్నారు, శ్రీనివాస్ గారు ఎక్కడున్నారు, అనగాని సత్యప్రసాద్ గారు ఎక్కడున్నారు, బుట్టిపాటి రవి గారు ఎక్కడున్నారు, కొల్లు రవీంద్ర గారు ఎక్కడున్నారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు ఎక్కడున్నారు, డోలా బాల వీరాంజనేయ స్వామి గారు ఎక్కడున్నారు? అందరూ ఆన్ గ్రౌండే ఉన్నారు కదా. అంటే వీళ్ళకి ఏంటో, నాకు వీళ్ళ ప్రాబ్లం ఏంటో ఇప్పటివరకు నాకు అర్థం కాలేదండి. దీని మీద మీరు మాట్లాడండి అంటే కూడా నాకు నిజంగా మాటలు రావట్లేదు. కనీస అవగాహన లేకుండా మీడియా ముందరకు వచ్చి మాట్లాడుతున్నారంటే వీళ్ళు నిజంగా కూడా కేవలం విషం చిమ్మడం మాత్రమే వీళ్ళ సంస్కృతి, వీళ్ళకు ఉన్నటువంటి బిహేవియరల్ టెండెన్సీ తప్పించి ఎక్కడా కూడా ప్రజలకు ఏదో మంచి చేద్దాం అనేది లేదు. నిన్న ఇంకో విషయం, సరే ఏంటంటే విత్తేదైతే చెట్టు ఏదే అవుతుంది అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీ అధినాయకుడే పచ్చి బూతులు మాట్లాడతాడు, పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు. ఇంకా వీళ్ళ నుంచి మనం ఇంకేమో ఎక్స్పెక్ట్ చేస్తాం? ఇప్పుడు మీరు గేట్లు ఎత్తేశారని చెప్పి మహానుభావుడు, ఆ మహానుభావుడు ఈమెమో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అసలు లేనేలేరు గ్రౌండ్లో, వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారని ఈమె చెప్తుంది. మంత్రులందరూ విహారయాత్రలో ఉన్నారని చెప్తుంది. అసలు విహారయాత్రలో ఉన్నది ఎవరు? వాళ్ళు కాదు. లండన్ వెళ్తా లండన్ వెళ్తా అని ఎగిరింది ఎవరు? వాళ్ళు కాదు. అసలు పోనీ ఇవన్నీ కాదు. ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్నో కెలామిటీస్ని చూసాం మనం. ఎప్పుడన్నా సరే గ్రౌండ్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి తిరిగినటువంటి దాఖలాలు మనకు కనిపించాయా? సాక్షాత్తు అన్నమయ్య డ్యామ్కి సంబంధించినటువంటి ఇబ్బంది జరిగినప్పుడు కూడా, బ్రీచ్ అయినప్పుడు కూడా 45 మంది చనిపోతే ఆ రోజున కనీసం ఒక్కళ్ళన్నా వాళ్ళు ఆ రోజున గ్రౌండ్లో ఉన్నారా? ఎవడన్నా ఎవరన్నా అప్పటి ముఖ్యమంత్రితో సహా ఎవరన్నా గ్రౌండ్లో ఉన్నారా? గాల్లో ఎగిరే జగన్మోహన్ రెడ్డిని ఇవాళ ప్రజలు
ఒక రకంగా మెడలు వంచి వంగబెట్టి కూర్చోబెట్టి వాళ్ళ రోజున రా బురదలోకం తీసుకొచ్చారు. ప్రజలకి భయపడి వాళ్ళ బురదలోకి వస్తున్నాడు. లేదా ఏ రోజు నన్ను వచ్చాడా జగన్మోహన్ రెడ్డి, ఏ రోజు నన్ను వచ్చాడా? ఇవాళ కూడా రాకపోతే, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆల్మోస్ట్ 72-78 గంటల నుంచి ఆయన గ్రౌండ్లోనే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు. 4-5 గంటలు కంటిన్యూస్గా జేసీబీలో నిలబడి కూర్చుని ఆయన ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. లాస్ట్ హౌస్ వరకు ఖచ్చితంగా సహాయం అందాలనేటువంటి ఒక థాట్ ప్రాసెస్తో వెళ్తూ ఉన్నారు. ఇవన్నీ చేస్తుంటే కనీసం నేను కనపడకుండా నేను ఏ లండన్ వెళ్ళిపోయాను అనుకోండి, లేనిపోయింది నా మీద ఎక్కడ ఇంకా ఇదవుతుందో అని చెప్పి ఇవాళ ఏమంటారంటే ఒక ఫోటోషూట్ పెట్టుకున్నాడు. మొన్న ఫోటోషూట్ పెట్టాడు, నాకు తెలిసి వాళ్ళు కూడా ఇంకో ఫోటోషూట్ పెడుతున్నాడు. మొన్న అక్కడ ఫోటోషూట్ పెట్టాడు, 5 అంటే 5 నిమిషాలండి, మీకు కూడా తెలుసు కదా, మీ మీడియా ఫ్రెండ్స్ కూడా చెప్పుంటారు. 5 అంటే 5 నిమిషాలు నీళ్ళల్లో ఉన్నాడు అంతే, 5 నిమిషాలు. అక్కడికి ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ మీకేం అందట్లేదు కదా అంటే ఆమె చెప్పు తీసుకుంటున్నట్టుగా ఒకటే మాట చెప్పింది, సార్ పీకల్లోత నీళ్లు ఉన్నాయండి, వాళ్ళు ఎక్కడి నుంచి తిరుగుతారు, ఏం తిరుగుతారు, అప్పటికీ చాలామందికి ఇస్తున్నారు వాళ్ళు, మాక్సిమం వాళ్ళు ఎంత చేయొచ్చో అంత చేయగలుగుతున్నారు అని చెప్పి చెప్పింది. అంటే అక్కడ కూడా పోయి రాజకీయం చేద్దాం అనుకున్నాడు, అక్కడ కూడా పోయి చంద్రబాబు నాయుడు గారికి ఇంట్లోకి నీళ్లు వచ్చాయి, అమరావతి మునిగిపోయింది, ఇవన్నీ చెప్పారు. జనాలు అసలు చిచ్చిచ్చి తుత్తుత్తు అని ఉమ్మేస్తున్నారు. ఆఖరికి ఇప్పుడు మీరు రోజా గురించి ఒకటే గురించి చెప్పారు, అంబటి రాంబాబు గురించి మర్చిపోయారు. దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళందరూ కూడా మాజీ మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు. సో వీళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ ఉండాలి కదా, గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు రావాలి కదా. పోనీ విజయవాడ నుంచి కూడా మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రే కదా విజయవాడ నుంచి, ఎక్కడున్నాడు? మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కనపడ్డాడు, అది కూడా గేట్లు ఎత్తేసారంటే ఇలా తలమొహం వేశాడు. అదేంటి, ఏం మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, అన్న ఆగన్నా అని చెప్పబోయాడు పాపం ఆ కొబ్బరి చెప్పల మంత్రి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ కనపడలేదు మనకి, గ్రౌండ్ లెవెల్లో ఎవరూ కనపడట్లేదు. మొన్న విపరీతమైనటువంటి మీడియా నుంచి ప్రజల నుంచి ప్రెషర్ వచ్చిన తర్వాత నిన్న ఎప్పుడూ లేనిది, చరిత్రలో ఎప్పుడూ లేనిది, మనమే మాట్లాడాం మన ఇంటర్వ్యూలో, మనమే మాట్లాడాం నిన్నగాక మొన్న, కనీసం ఏ రోజున ఒక మజ్జిగ ప్యాకెట్ అని ఇచ్చాడో, ఒక పాల ప్యాకెట్ అని ఇచ్చాడో, చలవేంద్ర అన్న పెట్టాడా అని నమ్మను. ఇప్పుడు మొత్తం అంతా కూడా మొన్న అంత హై బ్యాక్లాష్ వచ్చిన తర్వాత ప్రజలందరూ ప్రశ్నిస్తారని చెప్పేసి సింపుల్గా నిన్న ఏదో కొంత ఆర్థిక సాయం అనౌన్స్ చేశాడు. దానికి కూడా దెర్ ఇస్ నో, అంటే ఎక్కడ ఇస్తాడు ఆర్థిక సాయం, ఎవరి పేరు మీద ఇస్తున్నాడు ఆర్థిక సాయం, లేకపోతే వాళ్ళు చేస్తున్నారా, ఆ చెక్ రూపకంలో ఇస్తున్నాడా, లేకపోతే వస్తు రూపేణా ఇస్తున్నాడా, ఇంకోటి ఇస్తున్నాడా, ఏది ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇంకో విషయం, మీరు ఇందాక ఒక మాట అడిగారు, మేడం అసలు వీళ్ళు ఈ రకంగా బురద రాజకీయం చేస్తున్నారంటే మరి వాళ్ళకి వచ్చింది అదే కదా, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే చేశారు, అప్పుడు గత ప్రభుత్వం అని చెప్పి ఏడ్చారు, ఇవాళ ఏం మాట్లాడుతున్నారు, ప్రస్తుతం ప్రభుత్వం ఏమాత్రం కూడా ప్రజలకు సేవ చేయట్లేదు, ప్రజలను ఆదుకోవట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు, వరదలు వచ్చినప్పుడు, వర్షాపాతం విపరీతంగా ఉన్నప్పుడు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఇదే రోజా గొడుగేసుకొని డ్యాన్సులు చేసి ఇన్స్టాగ్రామ్ రీల్స్ పెట్టింది ప్రజల్ని ఆదుకోకపోగా. ఇవాళ వీళ్ళు వచ్చి నీతులు చెప్తుంటే నిజంగా కూడా చాలా అసహ్యంగా ఉంది. రైట్, ఇది చూస్తున్నాం కదా, బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధులుగా ఉంటూ ప్రజలు అవస్థలు పడుతూ ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళల్లో వాళ్ళకి భరోసా కల్పించడంతో పాటు వాళ్ళలో ధైర్యం నింపాల్సినటువంటి వైసీపీ నేతలు ఈ రోజున ప్రభుత్వం ఒకవైపున మంచి చేస్తున్నా కూడా కేవలం రాజకీయ ఉద్దేశాలతోటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజల్ని పెడదవ పట్టించేటువంటి కుట్రలకైతే తెరలేపుతా ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే రోజా చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఎక్కడా కూడా కనీసం అవగాహన లేని వ్యాఖ్యలుగానే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా కూడా వైసీపీ నేతలు తమ తీరు మార్చుకోకపోతే మాత్రం రాబోయేటువంటి రోజుల్లో ప్రజల్లో తీవ్రమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోక తప్పదు అన్నటువంటి భావన కూడా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్నగర్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.